మీరు దీన్ని అర్థం చేసుకోవాలి శివుడు స్థూలం నుంచి సూక్ష్మానికి అలా తేలికగా వెళ్లగలిగాడు యోగాలోని సూక్ష్మమైన అంశాల నుంచి స్థూలమైన అంశాల వరకు అన్నీ ఒక్కసారి నిర్వహించబడుతున్నాయి ఎందుకంటే ఆయన భేదభావన చూపించడు శివ అనే పదానికి అర్థమే అది ఆయన మంచికి చెడుకి తేడా చూపించడు ప్రపంచమంతా తిరస్కరించినది కూడా ఆయనదే తిరస్కరించబడిన అన్ని జీవులు వారి గుణాలు అన్ని పదార్థాలు దేవుళ్ళందరినీ తీసుకున్నాడు తన మీదే వేసుకున్నాడు కనుక శివ అంటే సంపూర్ణ అంగీకారం రవ్వంత నిరోధ కూడా లేదు అన్ని ఆయనవే ఈ స్థితిలోనే ఆయన యోగాను అందించారు ఈ అవగాహనతోనే యోగాను ప్రతిపాదించారు యోగా అనే పదానికి శబ్దార్థం కూడా ఇదే యోగా అనేదానికి అర్థం అన్నీ ఒకటయ్యాయని యోగా అంటే మొత్తాన్ని కలుపుకోవటమే ప్రత్యేకత భావనతో మీరు యోగా చేస్తే మీరు కేవలం నాటకానికి మాత్రమే పరిమితమవుతారు